ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా, రక్తదాతల దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా హాస్పిటల్లో, ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు రక్తదాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అండ్ జిల్లా ఆరోగ్య అధికార యంత్రాంగం కూడా ఏదైతే రక్తదానం చేసి ఇంకొకరికి ప్రాణాన్ని నిలపమని చెప్పి ఒక పిలుపు ఇచ్చిన పిలుపులో భాగంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా బ్లడ్ ఇచ్చిన ఏదైతే వారిని చూసిన తర్వాత మాకు కూడా ఇన్స్పిరేషన్ కలిగి నేను కూడా స్వచ్ఛందంగా బ్లడ్ ఇస్తా అని చెప్పి కూడా ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. నాతో పాటు కూడా చాలామంది మిత్రులు, సుమారు ఒక 10 మంది మిత్రులు ఇప్పటి వరకు బ్లడ్ డొనేషన్ చేశారు. ఈ మిత్రుడు ఇప్పటికి 25వ సారి సిల్వర్ జూబ్లీగా చెప్పుకోవచ్చు. అంటే తన 25 మార్లు కూడా తన రక్తాన్ని దానం చేసి కూడా ఎంతోమంది ప్రాణాలను నిలపడం జరిగింది. వాస్తవంగా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి యంత్రాంగం కల్పించిన మంచి ఈ అవకాశాన్ని, అంటే వారు కల్పించిన ఏదైతే సమాచారాన్ని మాకు అందివ్వడం, ఆ సమాచారంతో మేము రావడం, ఏదో వచ్చి ఏదో వెళ్ళి విజిట్ చేసినట్టు కాకుండా మనం ఇచ్చే రక్తం ఇంకో 4 ఉపయోగపడే రీతిలో, వాళ్ళ ప్రాణాలను నిలిపే రీతిలో ఉండాలని చెప్పి కూడా ఆ యొక్క ఇన్స్పిరేషన్తో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు బ్లడ్ ఇవ్వడం జరిగింది. మీ ద్వారా కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఎందుకంటే ఈరోజు ఈ వేగవంతమైన ప్రపంచ పరుగులు తీస్తున్న ఈ తరుణంలో ఎన్నో రకాలుగా ప్రమాదాలు, కొత్త వ్యాధులు, కొత్త రోగాలు వచ్చి కూడా చాలామంది కూడా బక్క చిక్కి, అంటే రక్తహీనతతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్న ఈ పరిస్థితులలో చాలామంది ఆరోగ్యవంతులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా కూడా తన రక్తాన్ని దానం చేసి మరొకరి ప్రాణానికి నిలబడడానికి, ఆయుష్ పెంచడానికి కూడా సహకరించాలని మీ ద్వారా నేను కోరుకుంటూ, అలా రక్తం ఇచ్చిన వారికి తప్పకుండా ఈ సమాజం గౌరవిస్తుంది. మనం ఏదైతే పూజించే ఆ దేవుళ్ళు కూడా మనల్ని మంచితనంతో చూడడం కూడా జరుగుతుంది. ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఈరోజు ప్రభుత్వం కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారి నేతృత్వంలో కూడా ఏదైతే ఈ ఫెసిలిటీస్ని ప్రభుత్వ పరిధులలో కూడా ఆరోగ్య సేవలను పెంచడంతో పాటు ఈ బ్లడ్ డొనేషన్ చేసేవారికి కూడా ఇంటర్ కాంపిటీషన్లో ఏదైతే పోటీతత్వంలో ఆ పోటీలో కూడా వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఏదైతే సమాజ సేవ కోసం మరో ప్రాణాన్ని నిలిపిన ఈ రక్తదాతలకు వారికి ఏదైతే ఎక్కడైతే పోటీ పడే దాంట్లో తప్పకుండా ఈ సర్టిఫికెట్లను కూడా పరిగణలోకి తీసుకొని వారికి మరింత ప్రాధాన్యతను ఇచ్చి ప్రోత్సహిస్తే ఇంకా చాలామంది కూడా ముందుకొచ్చి ఈ రక్తాన్ని దానం చేసి కూడా ఇతరుల ప్రాణాలు నిలపడానికి కూడా వీలవుతుంది. కాబట్టి తప్పకుండా గౌరవ శాసనసభ్యులు, పెద్దలు, దొంది మాధవరెడ్డి గారి ఒక సహకారంతో మేము కూడా ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని కూడా తీసుకెళ్లి కూడా రక్తదాతలను ప్రోత్సహించే రీతిలో ప్రభుత్వ కార్యక్రమాలు ఉండేటట్టుగా చూస్తానని కూడా మీ ద్వారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మరొకసారి డాక్టర్లకు, ఆసుపత్రి సిబ్బందికి, ఈ ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచ రక్తదాన దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.